الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما تقدموا من خير تجدوه عند الله هو خيرا وأعظم أجرا. అభిమాన మిత్రులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఇన్షాల్లాహ్ ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఔదార్యాన్ని త్యాగ నిరతిని నేర్పే శిక్షణా కాలం రమదాన్ మాసం. అభిమాన మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్, రమదాన్ వంటి మహత్పూర్వకమైన కారుణ్యభరితమైన వాతావరణంలో మనం శ్వాస పీల్చుకుంటున్నాం. నిజంగా రమదాను మాసానికి సంబంధించిన ప్రతి ఘడియ, ప్రతి గంట, ప్రతి దినం అనేది మనందరి పాలిట బంగారు మూటగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం. రమదాను మాసంలో ముఖ్యంగా మనం ఉపవాసాలు పాటిస్తాం. ఉపవాసం మనలో నిద్రాణవస్థలో ఉన్న యొక్క మానవత్వాన్ని, ఔదర్యాన్ని, త్యాగ గుణాన్ని అది కట్టి లేపుతుంది. నిజంగా కరుణ, దయ, జాలి, అనురాగం, అనురక్తి, త్యాగం, ఔదార్యం, సహిష్ణుత, స్నేహం, ఈ యొక్క సలక్షణాలు, మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో ఏ సమాజానికైనా సరే ఇవి గొప్ప టానిక్ లాంటివి. ఈ గుణాలు ఏ సమాజంలోనైతే సన్నగిల్లుతాయో లేదా పూర్తిగా కొరవడుతాయో ఆ సమాజానికి వినాశనం రాసిపెట్టు ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం. కనుక ఇస్లాం ఉపదేశించే ఆరాధనలు మనలో మానవత్వాన్ని, ఔదార్యాన్ని, దయాభావాన్ని నూరిపోస్తాయి, సందేహం లేదు. అయితే ఉపవాసం అనేది ఈ ఆరాధనలన్నిటిలోనూ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట వమా తుఖద్దిము మిన్ ఖైరిన్, వమా తుఖద్దిము లి అన్ఫుసికుమ్ మిన్ ఖైరిన్ తజిదూహు ఇందల్లాహ్, మీకోసం మీరు ఏదైతే ముందుగా పంపించుకుంటారో, అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడు, మీరు చేసే ఒక నయా పైసా అయినా సరే, ఒక రూకైనా సరే, ఒక ఈకైనా సరే, దానివల్ల అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఎటువంటి యొక్క లాభం అనేది ఉండదు, ఆ లాభం తిరిగి మీకే చేరుతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడు, మీరు మీకోసం మంచిని, పుణ్యకార్యాన్ని ముందుగా పంపినా దాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా దగ్గర అత్యుత్తమ పుణ్యఫలంగా మీరు పొందుతారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నారు. అంతేకాదు అల్లాహ్ సుబ్హానహు వతాలా గొప్ప శుభవార్తను కూడా ఇస్తున్నాడు. అదేమిటంటే మసలుల్లదీన యున్ఫిఖూన అమ్వాలహుమ్ ఫీ సబీలిల్లాహ్ కమసలి హబ్బతిన్ అంబతత్ సబ్అ సనాబిల ఫీ కుల్లి సుంబులతిన్ మియత హబ్బ వల్లాహు యుదాఇఫు లిమన్ యషా వల్లాహు వాసిఉన్ అలీమ్. గమనించండి, మీరు అల్లాహ్ మార్గంలో మీ ధనం నుండి ఖర్చు చేస్తున్నట్లయితే మీ ఉపమానం ఎలాంటిది అంటే ఒక వ్యక్తి ఒక విత్తనాన్ని భూమిలో వేశాడు. ఆ విత్తనం నాటిన మీదట అది మొలకెత్తగా అందులో 7 వెన్నులు పుట్టుకొచ్చాయి. ప్రతి వెన్నులోనూ 100 గింజలున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వతాలా తాను తలిచిన వారికి, తాను కోరిన వారికి సమృద్ధిని వసుగుతాడు, బర్కత్ని, శుభాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు. అభిమాన సోదరులారా, మామూలుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇవ్వడానికి వస్తే
छप्पर फाड़के देता है अंटार अंटे मनम दाचुकोवडानिकि कूडा चोटु लेनंत अल्लाह सुभानहु व तआला मनकु अनुग्रहिस्तादु कनुक अभिमान सोदरुलारा अल्लाह सुभानहु व तआला దాన విశిష్టతను తెలియజేస్తూ చెప్తున్న మాట మీరు అల్లాహ్ మార్గములో నిరుపేదల కోసము వితంతుల కోసము వికలాంగుల కోసము బడుగు బలహీన ప్రజల కోసము వారు మీ ఆప్తులైనా కావచ్చు మీ బంధువులైనా కావచ్చు మీ స్నేహితులైనా కావచ్చు పరిచయస్తులైనా కావచ్చు మీ దేశస్తులైనా కావచ్చు పొరుగు దేశానికి చెందిన వారైనా కావచ్చు అసలు మీకు ఎలాంటి ముక్కు ముఖమో తెలియని వ్యక్తులైనా కావచ్చు ఎవరైనా కావచ్చు వారి మేలును కోరుతూ మీరు గనక దానం చేసినట్లయితే ఆ దాన ఉపమానం ఎలాంటిదంటే ఒక గింజను మనం భూమిలో వేయగా అది చెట్టుగా మొలకెత్తింది ఆ తర్వాత అందులో ఏడు వెన్నులని పుట్టుకొచ్చాయి ప్రతి వెన్నులోనూ వందేసి గింజలు ఉన్నాయి కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా సెలవిస్తున్నమాట ఒక గింజకి బదులు కనీసం అంటే 700 గింజలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ప్రసాదిస్తాడు అంటే ఒక రూపాయి మనం ఖర్చు చేసామంటే 700 రూపాయలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖర్చు చేసిన పుణ్యం మనకు ఇస్తాడు ఒక దీనార్ మనం ఖర్చు చేసామంటే 700 దీనార్ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందండి ఆఫర్ ఉంది అంటే 1 get 1 free ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే నిజంగా చూడండి ఎంత రద్దీ అనేది ఉంటుంది కొట్టుకుంటూ ఉంటారు ఆ వస్తువుల కోసం ముఖ్యంగా ఆ విలువైన వస్తువులు ఉన్నట్లయితే కనుక గమనించాల్సిన విషయం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు మీరు ఒక దీనారు గనుక ఖర్చు చేసినట్లయితే నేను కనీసం అంటే 700 దీనాలు మీకు తిరిగి ఇస్తాను అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఇది మీరు అల్లాహ్కు ఇచ్చుకునే రుణంగా ఉంటుంది రుణం అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ప్రశాంతంగా ఆలోచించాలి అదేమిటంటే అభిమాన సోదరులారా ఒక వ్యక్తి మనకు రుణం ఇచ్చాడనుకోండి చాలా కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం మనకు రుణం ఇచ్చాడంటే ఆ వ్యక్తికి మనం ఎంత రుణపడి ఉంటాము ఆ వ్యక్తి మేలుని మనం మర్చిపోం ఎందుకంటే అతను మనకు ఆపదలో ఆదుకున్నాడు కనుక మరి రుణం ఇచ్చిన వ్యక్తిని మనమే అంతగా గుర్తు పెట్టుకుంటున్నామంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు మీరు నిరుపేదలకు కానీ వితంతువులకు కానీ వికలాంగులకు కానీ అనాథలకు కానీ బడుగు బలహీన ప్రజలకు కానీ మీ యొక్క సొంత వారికి కానీ పరాయి వారికి కానీ ఎవరికైనా సరే మనిషి అనే ఏ వ్యక్తికైనా సరే మీరు గనక సహాయం చేసినట్లయితే అది సహాయంగా ఉండదు మీరు అల్లాహ్కు ఇచ్చిన రుణంగా ఉంటుంది కనుక అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు వమన్ యుక్రిదుల్లాహ ఖౌదన్ హసనా మీరు ఎవరు అల్లాహ్కు ఉత్తమమైన రుణం ఇస్తారు సుబ్హానల్లాహ్ అల్లాహ్ మనల్ని పిలుస్తున్నాడు మనం చేసే దానాన్ని తనపై రుణంగా అల్లాహ్ ప్రకటించుకుంటున్నాడు అంటే మనమే రుణం ఇచ్చేటప్పుడు ఎంతో యొక్క సహృదయంతో కృతజ్ఞతాభావంతో చెల్లిస్తామే మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా సమస్త లోకాల ప్రభు అందరి ఉపాధి ప్రదాత ఆయన ఆ రుణాన్ని తిరిగి ఇచ్చేటప్పుడు ఎంత గొప్ప స్థితిలో ఆ రుణాన్ని తిరిగి ఇస్తాడు అన్న విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా మనం ఆలోచించాలి కనుక అభిమాన సోదరులారా ప్రామాణికమైన హదీసులో అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అను గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వస్తున్న మాట ఏమిటంటే సహజంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానగుణం కలిగిన వ్యక్తి గొప్ప దానగుణం అయింది కనుక మనకు తెలిసిందే 3 రోజుల వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటిలో పొయ్యే వెలిగేది కాదు కొన్ని కొన్ని సందర్భాలలో నెలల తరబడి కేవలం నీళ్లు మళ్ళీ మరియు ఖర్జూరాలతోనే వారు సరిపెట్టుకునేవారు అంటే ప్రవక్త సల్లల్లాహు వారి దగ్గర సంపద లేదా ఉండేది అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రాధాన్యతలని పక్కన పెట్టి ప్రజా ప్రాధాన్యతలను ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయన వద్ద ఉన్న సమస్తాన్ని ఆయన ప్రజలకు పంచిపెట్టేవారు రాసుల కొద్ది ధనం వచ్చినా రాసుల కొద్ది యొక్క సంపద వచ్చినా రాసుల కొద్ది బట్టలు ఇతరత వస్తువులు వచ్చినా వాటన్నిటినీ ప్రజల్లో పంచేసి దుమ్ము దులుపుకొని వెళ్తున్నట్టుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళిపోయేవారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లోనైతే ఆ యొక్క వచ్చిన ధాన్యాన్ని పంచలేకపోయిన కారణంగా ఇంటికి ఆయన వెళ్ళలేదు మసీదులోనే మఖాము చేసేసి రాత్రంతా ఆయన బేలగా గడిపి ఉదయమైన తర్వాత ఆ సంపదను పంచేసిన మీదట ఆయన అనేది
ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి నమాజ్లో ఉండగా త్వర త్వరగానే నమాజ్ ముగించుకొని వెళ్ళిపోయారు. సహాబాలు అన్నారు, ఏమైంది ప్రవక్త అసలు ఇంత తొందరగా నమాజ్ ముగించుకొని వెళ్ళిపోయారు అంటే, తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను నమాజ్లో ఉన్నప్పుడు గుర్తొచ్చింది రెండు దీనార్లు ఇంట్లో ఉన్నాయి, అవి మిగులున్నాయి, రాత్రి గడిచిపోయింది, నేను దానం చేయలేదు, కనుక వెళ్ళి నేను దానం చేసి వస్తున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, దీన్ని బట్టి తెలుస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత దాన గుణం కలిగిన వారు. అయితే రమజాను మాసం వస్తే అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు చెప్తున్న మాట ఏమిటంటే, రమజాను మాసంలో ఆయన ప్రభంజనం కన్నా వేగంగా దానాలు చేసేవారు. ప్రభంజనం అంటే ఏమిటి? తుఫాను గాలులు అంటారు చూడండి, ఆ తుఫాను గాలులు వీస్తుంటే ప్రతీది ఎగిరిపోతూ ఉంటుంది, అంత బలంగా ఉంటాయి. కనుక రమజాను మాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దాన స్థితి అనేది ఇంత బ్రహ్మాండంగా ఉండేది. కనుక అభిమాన మిత్రులారా, రమజాను మాసంలో మనం ప్రవేశించాము, మరి ప్రవేశించిన మనము దాన రీత్యా కూడా ఏదైనా చేస్తున్నామా లేదా, త్యాగం ఘన త్యాగం అనేది మనం చేస్తున్నామా లేదా? ఎందుకంటే ప్రస్తుతం అనేది ఏ కరోనా పాండమిక్ వాతావరణం మనది నెలకొని ఉందో, అభిమాన సోదరులారా, ఒక చిన్న రొట్టె ముక్కకు కూడా, చుక్క పాలుకు కూడా, పట్టెడన్నానికి కూడా నోచుకోకుండా పస్తులతో గడుపుతూ ఉపవాసాలు పాటిస్తున్న అభాగ్య జీవులు ఎందరో నేడు మన సమాజంలో ఉన్నారు. బరువుగానే వారు తమ బతుకు బండిని లాగుతున్నారు. తలదాచుకోవడానికి ఇల్లు లేక, ఒక చోటు నుండి మరో చోటికి వెళ్ళడానికి కనీస వాహన వసతులు లేక, కష్టకాలంలో తమను ఆదుకునే స్నేహితులు కూడా లేక సతమతమవుతున్న ఎంతోమంది దీనులు నిజంగా మన వైపు వారు తమ హక్కుని మనం వారికి ఎప్పుడు ఇస్తాము అని ఎదురు చూస్తున్నారు. అభిమాన మిత్రులారా, తినేందుకు ఏమీ లేక పస్తులతోనే ఉపవాసం ప్రారంభించి తిరిగి ఉపవాస విరమణ ఇఫ్తార సమయంలో కూడా గుక్కెడు మంచినీళ్లతోటి గొంతు తడుపుకొని అలానే గడిపేస్తున్న యొక్క అభిమాన ధనులు ఎంతమంది నేడు మన సమాజంలో లేరు. కనుక ఒక వ్యక్తి తన అవసరాన్ని మన ముందర పెడుతున్నాడు, మనల్ని సహాయం కోరుతున్నాడు కంటే ఖచ్చితంగా మనం ఆ వ్యక్తికి ఇవ్వాల్సింది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అన్నాడు, వఅమ్మస్సాయిలా ఫలా తన్హర్, ఏ వ్యక్తి అయినా సరే అతను వచ్చి నిన్ను అడిగాడు అంటే అతన్ని నువ్వు కసురుకోకు, ఇవ్వు. మరి అడిగే వ్యక్తుల పరిస్థితి ఇది. ఆత్మాభిమానంతో, అభిమాన ధనంతో సిగ్గుకుపోయి ఎవరైతే అడగలేకుండా పస్తులతోనే ఇళ్ల లోపలే అనేది గడిపేస్తున్నారో, నిజంగా వారి గురించి మనం వెతకాల్సి ఉంది. అలాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు, వారి యొక్క చిరునామా తెలుసుకొని వారి అవసరాన్ని మనం తీర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అభిమాన సోదరులారా. అలాగే మనం చేసే ఏ సహాయమైనా సరే, ఏ దానమైనా సరే గౌరవప్రదమైనదై ఉండాలి. కనుక ప్రేమతో పెట్టే రొట్టె అదే తీపిగా ఉంటుంది. మన ఎంత బ్రహ్మాండమైన రొట్టె పెట్టినా ప్రేమే గనక లేకపోయినట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక మనం ఎవరికి ఏ యొక్క చిన్న సహాయం చేసినా ఆ చేసే సహాయంలో ఏముండాలి, అందులో ప్రేమ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క ప్రసన్నతను మనం పొందాలి అన్న ఆకాంక్ష అనేది అందులో దాగుండాలి. కనుక అభిమాన సోదరులారా, దానం ఎంత గొప్పది అంటే రమజాను మాసంలో గమనించండి, అలాగే ఇతర యొక్క 12 మాసాల్లో సైతం ప్రతిరోజు, గమనించండి ఈ మాట, ప్రతిరోజు ఇద్దరు దైవదూతలు వస్తారు. ప్రతిరోజు గమనించండి, ఇద్దరు దైవదూతలు వచ్చి అల్లాహ్ సుబ్హానహు వతాలాతో దువా చేస్తారు. ఏమని, ఓ అల్లాహ్, నీ మార్గంలో ఎముక లేని చేతి తోటి దాన ధర్మాలు చేసేవారికి నువ్వు మరింత ప్రసాదించు. మరెవరైతే విసినారితనం వహిస్తారో, సంపదను కూడబెట్టుకుంటారో, సంపదను తమ వరకే పరిమితం చేసుకుంటారో, ఓ అల్లాహ్, వారిని నాశనం చేయి. గమనించండి, కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసే ఖుదుసీలో చెప్పిన మాట అంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, యబ్న ఆదమ్ అన్ఫిక్, ఓ ఆదమ్ పుత్రుడా నువ్వు దానం చేయి, నీ మీద ఖర్చు చేయడానికి నేనున్నాను.
అభిమాన సోదరుల ఎవరు గ్యారంటీ తీసుకుంటున్నారు ఎవరు పూచి పుచ్చుకుంటున్నారు ఒక ప్రాంతీయ నాయకుడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దేశ ప్రధాన ఒక ప్రపంచ అధినాయకుడా కాదు అధికారులకందరికీ అధినాయకులందరికీ గొప్ప అధినాయకుడైన అహకముల్ హాకిమీన్ అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ యొక్క పూచి పుచ్చుకుంటున్నాడు వాగ్దానం అల్లాహ్ సుబ్హానహు తాలా చేస్తున్నాడు మీరు ఇవ్వండి నేను మీకు ఇస్తాను కనుక ఖురాన్ మనం చదివినట్టయితే వయస్ అలూనక మాదా ఇన్ఫికోన్ వాళ్ళు అడుగుతున్నారు ఏం దానం చేయాలి ఏం ఖర్చు చేయాలని కొలిల్ ఆఫ్ మీ అవసరాలకు మిగిలింది మీరు దానం చేసిన 10,000 కనుక అభిమాన సోదరు ద్వారా గమనించాల్సిన విషయం ఏంటంటే మన యొక్క అవసరాల మీద ప్రజల యొక్క అవసరాన్ని మనం ప్రాధాన్యత ఇచ్చి వయుసిరున అలా అన్ఫుసిహిం వలౌకాన బిహిం ఖసాస వారు తమ యొక్క మీద ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చారు నిజంగా అమిత అవసరం అనేది వారికే ఉంది అని ఈ జాబితాకి చెందిన దాసుల్లో కూడా మనం చేరచ్చు లేదు మన అవసరాలు తీరాక మిగిలిన దాంట్లో నుంచి మనం ప్రజలకు ఇచ్చే యొక్క ఈ జాబితాలో కూడా చేరే అవకాశం మనకుంది అభిమాన సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దానగుణం ఎలా ఉండేది అంటే ఒకసారి ఆయనకు ఒక మంచి చాదరు దుప్పటి సాలువా లాంటిది బహుమానంగా లభించింది ప్రవక్త సలహాసం వారు ఇష్టంగా దాన్ని కప్పుకున్నారు అక్కడే నిలబడి ఉన్న ఒక సహాబీ ఓ దైవ ప్రవక్త ఆహా ఈ యొక్క సాలువా చాలా అందంగా ఉంది అని చెప్పినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబీ ఉద్దేశాన్ని గమనించి ఆ సాలువాను ఆ సహాబీకి ఇచ్చారు అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు ఆ సహాబీని ఎత్తి పొడుస్తూ ఏమిటయ్యా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దాన గుణం గురించి నీకు తెలిసిందే కదా ఇలా లేకలేక ఒక వస్తువు అనేది ఆయనకు బహుమానంగా లభిస్తే ఆ వస్తువుని కూడా ఇప్పుడు ఈ సమయంలో నువ్వు పొగడాలనైనా అని చెప్పినప్పుడు ఆ సహాబీ ఆ సందర్భంగా వారికి చెప్పిన పక్కకెళ్ళి వాళ్ళు మందలిస్తుంటే వారికి చెప్పిన మాట ఏమిటంటే అయ్యా నేను ఈ సాలువను ఎందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కోరుకున్నానంటే రేపు నేను మరణించిన తర్వాత ఈ సలువాలోనే నాకు మీరు శవ సంస్కారాలు చెయ్యాలి ఇది నా కఫన్ అవ్వాలి సుబ్హానల్లాహ్ గమనించండి ఇచ్చేవారు ఇలా ఉన్నారు అంటే పుచ్చుకునేవారు కూడా ఎలా ఉన్నారో ఆలోచించండి అభిమాన సోదరులారా కనుక అభిమాన సోదరులారా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం అల్లాహ్ దాసుల యొక్క అవసరాన్ని తీర్చినట్లయితే వారి దాహాన్ని తీర్చినట్లయితే వారి యొక్క ఆకలిని మనం తీర్చినట్లయితే గూడు లేని వారికి గూడు కూడు లేని వారికి కూడు గుడ్డ లేని వారికి గుడ్డ మనం ప్రసాదించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు మీరు అది వారికి చేసిన సహాయం కాదయ్యా నేను ఆకలితో ఉన్నాను నా ఆకలిని మీరు తీర్చారు నేను దాహంతో ఉన్న నా దాహాన్ని మీరు తీర్చారు నేను నగ్నంగా నాకు మీరు బట్ట తొడిగించారు సుబ్హానల్లాహ్ దీనికి మించిన భాగ్యం ఏం కాగలదు ఆలోచించడం అభిమాన సోదరులారా కనుక మనుషులన్న తర్వాత వారు ఏ మతస్థులైనా సరే అందరూ అల్లాహ్ సుబ్హానహు తాలా దాసులే కనుక అవసరంలో వారు ఉన్నారు అంటే కష్టంలో వారు ఉన్నారు అంటే బాధల్లో వారు ఉన్నారు అంటే రుణం కింద వారు నలిగిపోతున్నారు అంటే మనం ఒక విశ్వాసిగా మానవత్వం కలిగిన విశ్వాసిగా చెయ్యాల్సిన కనీస యొక్క కర్తవ్యం ఏమిటంటే మనం వారికి చేతనేంత సహాయం చేయడం ఒకవేళ అలాంటి యొక్క సౌకర్యం మన దగ్గర లేదు అంటే రెండు చేతులు ఎత్తి అల్లాహ్ సుబ్హానహు తాలా సమక్షంలో ఓ అల్లాహ్ ఈ బడుగు బలహీన ప్రజల యొక్క అవసరాలు తీర్చు వీరికి కూడు లేని వారికి కూడుని ప్రసాదించు గూడు లేని వారికి గూడుని ప్రసాదించు అని అల్లాహ్ సుబ్హానహు తాలాతో మనం వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అలాగే అభిమాన సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన సహాబాల జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు గారు ఒక పూర్తి యొక్క వ్యాపార సామాగ్రిని ఒకేసారి ఆయన దానం చేసేశారు అలాగే ఒక సమయంలో ఒక బావి నీళ్ల కోసం అనేది మదీనా వాసులు కష్టపడుతుంటే ఆ బావి శాంతాన్ని ఆయన కొని కొన్న మీదట ఆ నీళ్ళని అమ్ముకోలేదు నేను చేస్తున్నట్టు అయినా ఆ బావి శాంతాన్ని ఆయన ఏం చేశారంటే దానం చేసేశారు అలాగే అబ్దుర్రహ్మాన్ బిన్ ఆఫ్ రజియల్లాహు తాలా అన్హు ఒకసారి ఆయన 700 వంటల మీద మోపబడి ఉన్న యొక్క సామాగ్రి ఎంత అండి ఒక రెండు వంట కాదు
ఏడు వందల ఒంటెల మీద మోపబడి ఉన్న వ్యాపార సామాగ్రి సాంతాన్ని అల్లా సుబ్హానహు తాలా మార్గంలో ఆయన దానం చేసేశారు. కనుక అభిమాన సోదరుల గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఉపవాసం మనం ఉంటున్నాం, మరి ఉపవాసంలో ఒక పూట భోజనానికి మనం నోచుకోని కారణంగా ముఖ్యంగా బయట కష్టపడేవారు ఎంత బాధపడుతుంటారు. తాగాలని ఉంటుంది, తినాలని ఉంటుంది, వారి దగ్గర ఉంది అయితే తినడం లేదు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక నెల కాదు సోదరులారా, ఏడాది సాంతం ఆకలేసి తినాలన్న అన్నం లేదు, తాగాలన్నా సరైన నీళ్లు లేవు, తొడగాలైనా సరైన బట్ట లేదు, నిద్రపోవాలన్నా సరైన గూడు లేదు, ఇల్లు లేదు. అలాంటి అభాగ్య జీవులు ఎంతమంది ఉన్నారు సోదరులారా. మరి వారి యొక్క బాగోగులు గమనించాల్సిన ఆవశ్యకత లేదంటారా. కనుక మనలో ఔదార్యం అనేది పొంగి పొరలాలి ఈ మాసంలో. కనుక అభిమాన సోదరులారా, మనం చేసే ఈ త్యాగం ఏదైతే ఉందో, మనం చేసే ఈ దానం ఏదైతే ఉందో, రేపు మన పాలిత ప్రళయ దినాన నీడగా ఉంటుంది, మన దాన నీడలో మనం ఉంటాము. మనం చేసే ఈ దానం వల్ల రోగాల నుండి మనకు అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనల్ని రక్షిస్తాడు. మనం చేసే యొక్క ఈ దానం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తాలా రేపు ప్రళయ దినాన ఒకవేళ దాహంతో ఉన్న వ్యక్తి యొక్క దాహాన్ని మనం తీర్చినట్లయితే, మహ్షర్ మైదానములు కలిగే భయంకరమైన దాహం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనల్ని కాపాడుతారు. కనుక అభిమాన సోదరులారా, మనము చేసే యొక్క ఆవగింజతి దానమైనా సరే, అది పర్వతం అంతటి అంతటి యొక్క దానమైనా సరే, ఇవన్నీ మనల్ని స్వర్గానికి తీసుకెళ్లే సోపానాలు, మెట్లు ఇవి. కనుక ఎలాగైతే బాబు రయ్యాన్ అనేది ఉంటుందో, స్వర్గానికి 8 తలుపులు, నరకానికి 7 తలుపులు, రమదాను మాసంలో స్వర్గపు 8 తలుపులు తెరవబడి ఉంటాయి, ఏ ఒక్క తలుపుని మూయడం జరగదు. అలాగే నరకాగ్నికి సంబంధించిన 7 తలుపులు మూసివేయబడి ఉంటాయి, ఏ ఒక్క తలుపును తెరవడం జరగదు. అలా స్వర్గానికి గల 8 తలుపుల్లో ఒక తలుపు యొక్క పేరేమిటి తెలుసా? బాబు జకాత్. కనుక అభిమాన సోదరులారా, నిజంగా నిజంగా అదనంగా చేసే దానాలు కాదు సోదరులారా. ముస్లిముల మధ్య ఉన్న యొక్క ధనికులు వారి మీద అల్లాహ్ సుబ్హానతల వారి సంపదల మీద విధిగావించిన జకాతుని సజావుగా వారు తీసి సమాజంలో పంచినట్లయితే, సమాజంలో ఉన్న యొక్క ప్రజల సమస్యలు ఇట్టే అనేది అవి పరిష్కరించబడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మనకి ఎంతైతే ఇచ్చాడో అంతలో కొంతలో కొంత రవ్వంతైనా సరే మనం తిరిగి మనం నివసించే మనం జీవించే ఒక సమాజంలో చాలా తడుదీనంగా జీవిస్తున్న యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకునే నిమిత్తం అనేది మనం ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, మనం చేసే ఈ దానం వల్ల మన సంపద తరగదు, ఇది పెరుగుతుంది. అల్లాహ్ సుబ్హానతల ఖురాన్లో మాట ఇస్తున్నాడు, యూరు బిస్ సదకాత్, అల్లాహ్ సుబ్హానతల దాన ధర్మాలను పెంచుతాడు అంటున్నాడు. కనుక తరిగే యొక్క ప్రసక్తే లేదు. అలాగే మన దగ్గర ఉన్న సంపద అది సురక్షితంగా ఉండాలి అంటే, నిరుపేదలకు చెందాల్సిన యొక్క హక్కుల్ని అలాగే మనం చేయాల్సిన దానాన్ని మనం చేస్తూ ఉంటేనే అది సురక్షితంగా ఉంటుంది. కనుక అభిమాన సోదరులారా, కోట్లకు పడగలెత్తి 100 యొక్క ఎకరాల్లో భవనం నిర్మించుకున్న వ్యక్తి అయినా సరే, గమనించండి, మరణించిన తర్వాత 6-7 అడుగుల స్థలానికి అతను పరిమితం అవ్వాల్సి ఉంటుంది. తనతో పాటు ఆ యొక్క ఆభరణాలు కానీ, ఆ భవనాలు కానీ, ఆ కార్లు కానీ, ఆస్తి ఐశ్వర్యం కానీ ఏమైనా తీసుకెళ్తారా? మనం అంటాం నా సంపద నా సంపద. అయితే ప్రవక్త సలేసం వారు అంటున్నాడు, ఏది నీ సంపద? నువ్వు తిని ఆరగించింది నీది, నువ్వు తొడిగి పాత చేసింది నీది, అలాగే దాన రూపంలో ముందుగా పంపించుకున్నది నీది, మిగతా అదంతా నువ్వు వదిలి వెళ్ళాలి, తర్వాత నీ వారసులు దాన్ని సొంతం చేసుకుంటారు. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, మనకు మరణం అనేది రాకముందే మనం అనేది మనకు ప్రాప్తమై ఉన్న సంపదల నుండి అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేందుకు మనం ప్రయత్నించాలి. అలా ఈ యొక్క సద్బుద్ధిని సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనకు అనుగ్రహించాలని మనం అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో వేడుకోవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, నా యొక్క హృదయం అనేది బండబారిపోయిన ఒక వ్యక్తి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బండబారిన నీ హృదయం అనేది మెత్తబడాలి అంటే నువ్వు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, అనాథ తల నిమురు ప్రేమగా,
చిదరించుకోవడం కాదు, అనాథ తలనిమురు. ఈ పనులు చేసావంటే నీ బండబారిన యొక్క గుండె కూడా మెత్తబడిపోతుంది అన్నారు ప్రవక్తలు. అందరికి అభిమాన సోదరులారా, మనం దాన విశిష్టతను గమనించాలి. రమజాను మాసం ఈ దాన గుణాన్ని మనలో పెంపొందించాలనేది కోరుతున్న ఉపవాసం అనేది, ఆ ఉపవాసం ద్వారా ఏ యొక్క మానవత్వాన్ని దయాభావాన్ని మనలో కోరుతుందో ఆ దయాభావాన్ని మనం ఆచరణ రూపంలో చాటుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా అందరం అలానే చెయ్యాలి, చేస్తారు అని నమ్మకంతో నా మాటను నేను పూర్తి చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న మాటల్లో మంచిని పాటించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని అన్న నాకు విన్న మీకు మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహించాలని కోరుతూ, ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు విన్నందుకు విన్న ప్రతి ఒక్కరికి నేను నిండు హృదయంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వజాకుమల్లాహ్ ఖైరన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి సత్కర్మల్ని స్వీకరించుగాక.